డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ మన క్రైస్తవ సమాజంలో అనేక డినామినేషన్ల వారు అనేక సంఘాల వారు అనేక రకమైన బాప్తిస్మ సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. అందులో ప్రధానమైనవి ఒకటి ముంచుడు బాప్తిస్మము, రెండవది చిలకరింపు బాప్తిస్మము, మూడవది జెండా కింద ప్రమాణ బాప్తిస్మము. ఈ మూడింటిలో లేఖనాల ప్రకారం ఏది కరెక్ట్? ఆదిమ అపోస్తలకు ఈ మూడింటిలో ఏ బాప్తిస్మమును ఇవ్వమని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేశాడు? దేవుడు ఆదిమ అపోస్తలకు ఏదో ఒక బాప్తిస్మం మాత్రమే ఇవ్వమని చెప్పి ఉంటాడు. ఒకరికి ముంచుడు బాప్తిస్మం ఇవ్వమని, ఇంకొకరికి చిలకరింపు బాప్తిస్మం ఇవ్వమని, మరొకరికి జెండా కింద ప్రమాణ బాప్తిస్మం ఇవ్వమని దేవుడు ఎన్నటికీ చెప్పడు. ఇందులో ఏదో ఒకటి మాత్రమే చేయమని చెప్తాడు. అలాగని క్రైస్తవ సంఘాలలో గందరగోళం సృష్టించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాప్తిస్మం ఇవ్వమని చెప్పడు. చెప్తే అందరికీ ఒకే రకమైన బాప్తిస్మం ఇవ్వమని దేవుడు చెప్పి ఉంటాడు. అయితే ఇన్ని రకాల బాప్తిస్మాలు ఎలాగ వచ్చాయి? దేవుడు అందరితో మాట్లాడి ఇన్ని రకాల బాప్తిస్మాలు పరిచయం చేశాడా? లేదు. దేవుడు చెప్తే 10 మందికి ఒకే మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్తాడు. ఒక్కొక్కరికి వేరువేరు సిద్ధాంతాలు తెలియజేసి క్రైస్తవ సమాజంలో గందరగోళం సృష్టించడు. ఇది కేవలం అపవాది అయిన సాతాను సృష్టించిన సిద్ధాంతాలు. ఎందుకంటే దైవజనులను సాతాను బలంగా వాడుకుంటాడు. ఎందుకంటే వారి నుంచి వచ్చిన ప్రతి మాటకి క్రైస్తవ సమాజం అత్యంత ప్రభావితమై ఉంటుంది. అందుకే దైవజనుల నోటి నుండి అనేక తప్పుడు సిద్ధాంతాలను మాట్లాడిస్తూ క్రైస్తవులను తప్పుద్రోవ పట్టిస్తుంది. కాబట్టి దైవజనులు అప్రమత్తంగా ఉండి సాతాను కుతంత్రాలను ఎదిరించే శక్తిని కలిగి ఉండాలి. ఇప్పుడు ఆదిమ అపోస్తులకు ఏ బాప్తిస్మం ఇవ్వమని దేవుడు చెప్పాడో ఈ లేఖనాల్ని పరిశీలిద్దాం. రోమా 6:3-4 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అలాగే మరొక లేఖనాధారాన్ని పరిశీలిద్దాం. కొలస్సి 2:12 మీరు బాప్తిస్మం ముందు ఆయనతో పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఈ రెండు లేఖనాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడిన వారమై తిరిగి నూతన జీవంతో క్రీస్తు వలె లేపబడాలి. అంటే మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రధానంగా 3 పోలికలు కనిపించాలి. 1 మరణం, 2 సమాధి, 3 పునరుద్ధానం. ఈ 3 పోలికలు కలిగి ఉన్నదే ఆదిమ అపోస్తులకు దేవుడు చెప్పిన బాప్తిస్మము. ఈ పోలికలు ఏ బాప్తిస్మంలో కనిపిస్తాయంటే కేవలం ముంచుడు బాప్తిస్మంలో మాత్రమే కనిపిస్తాయి. ముంచుడు బాప్తిస్మం ద్వారా మారు మనసు పొందినటువంటి విశ్వాసిని ముందుగా నీటి జలాల్లోకి రప్పించి అతని శరీరం పూర్తిగా ముంచడం ద్వారా అందులో మరణం కనిపిస్తుంది. తరువాత అతడు జలాల లోపల 1 సెకను ఉన్నా 2 సెకండ్లు ఉన్నా అందులో సమాధి కనిపిస్తుంది. తరువాత జలాల లోపల ఉన్న వ్యక్తిని తిరిగి లేపడం ద్వారా అందులో పునరుద్ధానం కనిపిస్తుంది. ఈ విధమైన పోలికలు మిగతా బాప్తిస్మాల్లో కనిపించదు. కాబట్టి ముంచుడు బాప్తిస్మం మాత్రమే ఇవ్వమని ఆదిమ అపోస్తలకు లేఖనాల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఇంతకీ బాప్తిస్మం అను పదానికి అర్థం ఏమిటంటే, ఇది గ్రీకు భాషలో బాప్తిస్మము బాప్టిజో అనే పదం నుంచి వచ్చింది. బాప్టిజో అంటే ముంచుట, మునుగుట, పాతిపెట్టుట. కాబట్టి చిలకరింపు, జెండా కింద ప్రమాణ బాప్తిస్మాలు క్రైస్తవులకు గందరగోళం సృష్టించి దేవుని లేఖనాలను తప్పుద్రోవ పట్టించడం కోసమే సాతాను కల్పించిన సృష్టి. ఈ రకమైన బాప్తిస్మాలు తీసుకోకుండా కేవలం ముంచుడు బాప్తిస్మం మాత్రమే తీసుకుని క్రీస్తు పునరుద్ధానంలో పాలివారే జీవించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.